ఐదు ఎకరాల్లో వేసిన మామిడి మొక్కల్ని ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం గ్రామం సమీపంలో మామిడి మొక్కల్ని నరికారు ఫారెస్ట్ అధికారులు. రైతు చంద్రకళ 5 ఎకరాల భూమిలోని 400 మామిడి మొక్కల్ని ధ్వంసం చేశారు. పట్టా ఉన్నా తాము లేని సమయంలో దౌర్జన్యంగా మొక్కల్ని నరికేసి వెళ్లారని రైతు చంద్రకళ తెలిపింది. గతంలో తమ దగ్గరకొస్తే పట్టా పాస్ పుస్తకం చూపించామని చెప్పింది. అప్పులు చేసి పొలంలో మొక్కలు నాటామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ 36 సర్వే నెంబర్ గల భూమి ఇది. ఈ భూమిలో 5 ఎకరాలు మాకు పట్ట కూడా ఉన్నది. అప్పుడు మా తాతల నుంచి మా నాయనకు వచ్చింది. మా నాయన నుంచి మాకు గవర్నమెంట్ అప్పుడు సర్వేలో అప్పుడు సర్వే చేసి గుర్తించి 5 ఎకరాలు పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి భూమిలో మేము మామిడి మొక్కలు 400 మొక్కలు నాటినాం. 400 మొక్కలు నాటినాం. నిన్న మేము లేవు. మేము లేని సమయంలో వచ్చి మా బాబు నాటిన మా బాబును దొబ్బి కొట్టి వాడిని పగవు దొబ్బి మామిడి మొక్కలు మొత్తం కోసి మొత్తం ఇరిసి అన్ని ఎట్లా పడితే అట్లా వాళ్ళ ఇష్టం ఉన్నట్లుగా చేసి ఆ చెట్లు మా జీపు తీసుకొని మూడింటి అప్పుడు వచ్చి బెదిరించి మా బాబును మేము లేని సాయం చూసి వచ్చి కోసి కొడవాళ్ళతో కోసేసిండ్రు 400 చెట్లను సారు. మేము ఏది లేని వాళ్ళు మేము సారు. మేము ఏది లేని వాళ్ళు మేము బీదోళ్ళం సారు. మేము బీదోళ్ళం. మధ్యాహ్నం సమయంలో మూడింటికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం మామిడి మొక్కలను మొత్తం కోస్తుంటే నేను వద్దు సార్ అంటుంటే కూడా వినకుండా నన్ను కింద వేసి దొబ్బి కొట్టి అయినా కూడా మొత్తం కోసే